స్వామి గారు ఎలా ఉంటుంది ఎక్స్ప్రెస్లో జరుగుతుంది కానీ భారీ వైజాగ్కి రావాలి అది నేను పంపిస్తాను. ఈరోజు ఒక చరిత్ర ఈ భారతదేశ చరిత్రలోనే ఒక చరిత్ర. రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారి కలయిక ఒక అపూర్వం. వీళ్ళిద్దరూ కూడా రేపు అమ్మకాలు చేయబోతున్నారు. ఈరోజు ఈ దేశానికి అవసరం కాంగ్రెస్. ఈ దేశాన్ని మోడీ పార్టీకి రక్షించాలంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాహుల్ గాంధీ గారు ఇద్దరు కలిసి ఉంటే దేశంలో ఒక ఎన్డీఏ వ్యతిరేక ఫ్రెండ్ ప్రభుత్వం వస్తే కానీ ఏది సాధ్యం కావు. తమ కన్న పెట్టకంటే కూడా ఎక్కువగా ఈ ప్రాంత ప్రజలు వారు ప్రేమిస్తున్న పరిస్థితి మనం చూసాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధిలో ఎక్కడుందో మనం చెప్పడానికి వీల్లేదు. తప్పకుండా ప్రతి యూనియన్ కి ఒక చిన్న ఆఫీస్ రూమ్ ఉండాలని నేను వ్యక్తిగతంగా కూడా భావిస్తాను. ఆటో యూనియన్స్ కానీ, విశ్వకర్మ కానీ, మిల్ వర్కర్స్ కానీ, యూనో ఎనీవే అన్ని యూనియన్లు తమ తమ భవనాలకు వారికి ఉండాలి. ఆ ఉంటేనే ప్రజాస్వామ్యం ఇంకా బతుకుతున్నది నేను గట్టిగా నమ్ముతాను. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా సాయ శక్తిగా ప్రయత్నించి మరి అదిగాను ఒక ఆర్కిటెక్ట్గా కూడా నేను ఆలోచించి టౌన్ ప్లానింగ్ ఎట్లుంటే బాగుంటుంది, మనందరికీ కూడా అందులో సరిపడ అవసరాలు తీరేటట్టు ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తానని మీ అందరికీ సభాముఖంగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా ఒక 5% పోలిస్తున్నాడేమో కానీ క్లియర్గా టీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది, కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే కోదాడ మాత్రం ఎట్టి పరిస్థితిగా గెలవనిచ్చేది లేదు అని వారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్లో చెప్పింది. మనం కూడా నేను కూడా ఒకటే సవాల్ ఇస్తున్న టీఆర్ఎస్ వాళ్ళకి బయట దేశానికి, ఇక్కడ రేపు నా జీవితంలో 25 ఏళ్ళు అంటే రేపు 26 ఏళ్ళు కాబోతుంది. నా జీవిత కాలంలో సగ భాగంతో పాటు 1 సంవత్సరం ఎక్కువగా నేను ఈ కోదాడు ప్రజావర్గంలో ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది నాది, ఇదేదో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఒక్కరోజు ముచ్చట కాదు. 25 ఏళ్ళు ఉన్న ఈ అనుబంధం ప్రతి ఒక్కరితో మాకుంది. కాబట్టి మీరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ నిలబడ్డా మేమే గెలుస్తామని మేము కూడా మీ మొండీ కార్యక్రమం మీ అందరినీ చూసే నేను అక్కడ సవాలు ఇచ్చిన కాబట్టి మీ ఇంటి ఆడబిడ్డ ఇస్తుంది మీరు కాపాడాలని కోరుతూ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో రేపు ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యం మొత్తం కూడా ఫ్రీ చేసేటప్పుడు కలిసి తెలుసుకుందాం. కేజీ టు పీజీ వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం. విద్యా వ్యవస్థను మొత్తం కూడా ధ్వంసం చేసిండు. విద్యా వ్యవస్థ మొత్తం కూడా ధ్వంసం చేసి మన పిల్లలను చదువుకు దూరం చేస్తున్నాడు. మన రైతన్నలను వ్యవసాయానికి దూరం చేస్తున్నాడు. రైతన్నల కష్టాన్ని, రైతన్నల చెమట చుక్కలని ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను పద్మారావు రెడ్డి గారు ఎదురుగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఇలాంటి అవకాశాన్ని మనం ఇచ్చి అతి మెజార్టీతో గెలవటం ఖాయం. అతి మెజార్టీతో గెలిపించి మన శక్తి అంతా చూపించాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.